ప్రస్తుతం శేలింగంపల్లి కాంగ్రెస్ అభ్యర్థి మనతో పాటు జగదీశ్వర గౌడ్ ఉన్నారు సర్ ఎలా వెళ్తున్నారు ప్రజల్లోకి మీకు స్పందన ఎలా ఉంది అద్భుతమైనటువంటి స్పందన మా మీకు కనబడతా ఉంది కదా ప్రజలు భ్రమరతలు పడతా ఉన్నారు యువకులు మహిళలు పురుషులు అన్ని వర్గాల వారు కూడా మేము మీకు ఎంబడి ఉన్నామని చెప్పి సాంగీభావం వ్యక్తం చేస్తా ఉన్నారు చాలా సంతోషకరమైనటువంటి వాతావరణంలో మా ప్రచార కార్యక్రమాలు ముమ్మరంగా ముందుకు సాగుతున్నాయి అమ్మా సర్ ఇప్పుడు ప్రస్తుతం బిఆర్ఎస్ తో పోటీ పడుతున్నారు మీరు అంటే ఇప్పుడు ఆల్రెడీ గాంధీ గారు ఉన్నారు ఎమ్మెల్యేగా అలాగే ఇప్పుడు బీజేపీ నుంచి కూడా మంచి పోటీ జరగబోతుంది ఎలా అసలు మీరు ఏ హామీలు ఇచ్చి మీరు ఇప్పుడు ముందుకు వెళ్ళబోతున్నారు ఎవరైనా ఉండనమ్మా ప్రజాస్వామ్యం ఉన్నప్పుడు ఎలక్షన్ అన్నప్పుడు ఎవరైనా నిలబడుతుంటారు ప్రజాప్రతినిధులుగా నిలబడే వాళ్ళు ప్రజల దగ్గరికి వెళ్తుంటారు అల్టిమేట్గా ప్రజలు ఎవరికైతే ఓటేసి గెలిపిస్తారో వాళ్ళే ఎమ్మెల్యేగా ఉంటారు కాబట్టి మాకు అండగా కాంగ్రెస్ పార్టీ యొక్క మేనిఫెస్టో ఏదైతే ప్రవేశపెట్టడం జరిగిందో అదే శ్రీరామ లక్ష ప్రజలందరూ కూడా దాని విశ్వాసం తీసుకొని తప్పకుండా కూడా ఓటేస్తామంటున్నారు కాబట్టి మాకు పూర్తి నమ్మకం విశ్వాసం ఉంది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ప్రజలు గెలిపిస్తారు శేరిలింగంపల్లి నుంచి ఇప్పుడు ప్రస్తుతం అంటే ఇప్పుడు ఈ శేరిలింగంపల్లి అంటే కొన్ని రోడ్లు బాగుండవు పైగా డబుల్ బెడ్రూమ్ ఇల్లులు ఇష్యూ ఉంది సో మీరు సొంతగా ఇప్పుడు ఈ జనానికి ఏం చేయబోతున్నారు అమ్మ మీరు చూస్తూ ఉన్నారు ఇప్పుడు ఇది ఒకప్పుడు పీజేఆర్ గారు మరి వారు ఉన్నప్పుడు ఇందిరమ్మ ఇల్లు పీయడం జరిగింది వారు చేసినటువంటి అభివృద్ధే ఇప్పటికీ కనబడుతూ ఉంది ఈ పీజేఆర్ అభిమానులు కాబట్టి ఇక్కడ వివక్ష చూపించి ఇక్కడ రోడ్ లేకుండా డ్రైనేజ్ లేకుండా ప్రజానీకానికి అస్తవ్యస్తలు పెడతా ఉన్నారు కాబట్టి ఈ విధమైనటువంటి పాలనలో ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులు ఇంత బాధపడుతున్నారంటే చాలా బాధాకరం అమ్మ కాబట్టి మాకు అవకాశం ప్రజలు ఇస్తారని చెప్పి చెప్తున్నారు కాబట్టి ఈ పరిస్థితులను మారుస్తామమ్మ మీరు గెలవడానికి ఇప్పుడు ఏం చేయబోతున్నారు ఈ నియోజకవర్గంలో గెలవడానికి చేసేది ఏముందమ్మా ప్రచారం చేసుకుంటూ పోతున్నాము మాకు నమ్మకం ఉన్నది ప్రజలు గెలిపిస్తారని మా పట్ల వాళ్ళకి నమ్మకం ఉన్నది వాళ్ళ పట్ల మాకు విశ్వాసం ఉన్నది మాకు అవకాశం ఇస్తే కదా మేము అక్కడ వెళ్ళి కంపల్సరీ ప్రభుత్వంతో మా ప్రభుత్వంతో ఒక వారధిగా ఉండి ప్రజలకు మరి ప్రభుత్వం మధ్యలో వారధిగా ఉండి ఇక్కడ మంచి అభివృద్ధికి సంక్షేమానికి ముందుకు సాగుతాం ఎంత మెజారిటీతో గెలిచే అవకాశం ఉన్నట్టు అనిపిస్తుంది అంటే మీరు ఇప్పటివరకు చాలా ప్రచారం చేసి ఉంటారు అందరి మధ్యలో తిరిగి ఉన్నారు కాబట్టి మీకు ఎంత మెజారిటీ వచ్చే అవకాశం ఉందనిపిస్తుంది అమ్మా నాకు అది అప్రస్తుతం అమ్మా మెజారిటీ ఎంత అని కాదు నేను గెలుస్తా కథం పూర్తి నమ్మకం ఉన్నది సో చూసారు కదా ప్రస్తుతం శేలింగంపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థికి మంచి స్పందన ఉంది అని చెప్పేసి ఆయనే ఒప్పుకుంటున్నారు ఇక్కడ ప్రతి గల్లీ కానీ ప్రతి ఏరియా తిరుగుతూ ఇక్కడ ప్రతి అంటే కుల మత భేదం లేకుండా ఇక్కడ అన్ని ఏరియాలో తిరుగుతున్నారు మనం ఇప్పటివరకు చూసాము అలాగే ఇప్పుడు కూడా చూస్తున్నాం ఆయన చుట్టూ ఎంతమంది ఉన్నారు అనేది సో నెక్స్ట్ ఇప్పుడు వచ్చే ఎలక్షన్స్ ఇప్పుడు ఆల్రెడీ బీఆర్ఎస్ నుంచి ఆల్రెడీ ఇద్దరు ఉన్నారు మనకు బీఆర్ఎస్ నుంచి గాంధీ గారు ఉన్నారు అలాగే జగదీశ్వర్ గౌడ్ కాంగ్రెస్ తరఫున ఉన్నారు అలాగే మనకు బీజేపీ నుంచి కూడా ఒక అభ్యర్థి ఉన్నారు ఆయనకు పైగా పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేస్తున్నారు సో చూడాలి ఈ 30 తారీఖున రిజల్ట్స్ రాబో ఓటింగ్ జరగబోతుంది అలాగే వెంట వెంటనే రిజల్ట్స్ కూడా వచ్చేస్తుంది కాబట్టి ఎవరు గెలుస్తారనేది ఆ రోజు డిక్లేర్ అయిపోతుంది కానీ ఒక్కొక్క అభ్యర్థి కాన్ఫిడెన్స్ చూస్తుంటే వాళ్ళే గెలుస్తారా అన్నట్టు ఉంది ఇక్కడ సో ఇది ఇక్కడి సమాచారం కెమెరామెన్ జహంగీర్తో హారిక న్యూస్ 360